హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీవీసీ మున్నా వెహికల్స్. నా పేరు మోయిజ్. నేనున్నటువంటి లొకేషన్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో మమతా రోడ్ లో ఆర్కా హోండా బజాజ్ షోరూమ్ కి సెంటర్ గల్లీలో స్ట్రైట్ గా వచ్చి డెడ్ అండ్ రైట్ తీసుకున్నట్లయితే శ్రీ సివి రామన్ జూనియర్ కాలేజ్. ఫ్రెండ్స్ చూడొచ్చండి, శ్రీ సివి రామన్ జూనియర్ కాలేజ్ కి క్వైట్ ఆపోజిట్ గా మన ఎంఎన్ఎం కార్స్ కార్ బజార్ అయితే ఉన్నదండి. అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి కార్ వచ్చేసి 2016వ సంవత్సరం. ఫ్రెండ్స్, 2016వ సంవత్సరం మారుతి సుజుకి బ్రీజా కార్. ఈ బ్రీజా కార్ కూడా టాప్ ఎండ్ వేరియంట్ అండి, ZDI ప్లస్ వేరియంట్. ఈ కార్ వచ్చేసి డీజిల్ కార్ అండి. లోకల్లో వచ్చేసి కారు దాదాపు 20 వరకు మైలేజ్ ఇస్తుంది. మనకి హైవేస్ మీద అయితే 22 నుంచి 25 వరకు కూడా మన డిపెండ్స్ ఆన్ ద డ్రైవింగ్ స్టైల్ మీద అయితే మైలేజ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ కార్ వచ్చేసి సింగిల్ ఓనర్ కార్ అండి. ఇన్సూరెన్స్ వచ్చేసి వ్యాలిడ్ ఉంది, స్టిల్ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్. వచ్చేసి సింగిల్ ఓనర్ కార్ అండి. కార్ వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ అండి. ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది మేము తీసుకొచ్చి ఇస్తాం, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాలా. ఇక ఫైనల్ గా దీని విషయానికి వస్తే, ధర విషయానికి వస్తే, ఫైనల్ గా దీని ప్రైస్ గురించి ఒకసారి చెప్పి అయితే ఇన్ డీటెయిల్ గా వెహికల్ డిస్క్రిప్షన్ లోకి అయితే వెళ్దాం. దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 6,90,000 రూపాయలుగా దీని ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీంట్లో కూడా బార్గెనింగ్ అని అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికోసం మీరు మా డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి మా నెంబర్స్ కి అయితే కాల్ చేయవలసి ఉంటుంది. సో వెహికల్ పరంగా చూసుకున్నట్లయితే వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్ లో వెహికల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, వెహికల్ లో 1 రూపాయి పని కూడా లేదని చెప్పొచ్చు. కంప్లీట్ గా ఒరిజినల్ కండిషన్ లో, మింట్ కండిషన్ లో అయితే వెహికల్ ఉంది. వెహికల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వెహికల్ డీజిల్ వెహికల్ అండి. ఇంజిన్ వచ్చేసి చాలా సూపర్ గుడ్ కండిషన్ ఉంది. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ 68,000 కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి వెహికల్. మీరు షోరూమ్ లో కూడా ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు. సింగిల్ ఓనర్, పవర్ విండోస్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ ఉన్నాయి. ఆటో క్లైమేట్ ఏసీ, ZDI ప్లస్ అండి. ఈ కార్ వచ్చేసి ZDI ప్లస్ వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఆటో క్లైమేట్ ఏసీ అయితే రావడం జరుగుతుంది. కంపెనీ ఫిట్టెడ్ టచ్ స్క్రీన్ ఆడియో వీడియో సిస్టమ్ అయితే రావడం జరుగుతుంది. ఇన్బిల్ట్ మ్యాప్స్ కూడా దీనికి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, టైర్స్ పరంగా కూడా చూసుకున్నట్లయితే దాదాపు 70 నుంచి 80% అయితే 4 టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ కూడా దాదాపు 80 నుంచి 90% అయితే స్టెప్నీ టైర్ కూడా మంచి కండిషన్ లో అయితే ఉందండి. ఇక వెళ్తే మనము ఇన్ డీటెయిల్ గా వెహికల్ డిస్క్రిప్షన్ లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, వెహికల్ డిస్క్రిప్షన్ కి వెళ్ళడానికి ముందుగా మనం బ్యానెట్ దగ్గర నుంచి అయితే వెహికల్ డిస్క్రిప్షన్ స్టార్ట్ చేద్దాం. బ్యానెట్ పరంగా చూసుకున్నట్లయితే దాదాపు అన్టచ్డ్ కండిషన్ లో ఉందండి. ఎటువంటి డెంట్స్, ఎటువంటి స్క్రాచెస్ అయితే బ్యానెట్ మీద లేదు. దగ్గరగా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే కీ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, 2 స్మార్ట్ సెన్సార్ కీస్ తో అయితే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. 2 కీస్ కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఒక కీ అయితే మీకు చూపిస్తున్నాను, స్మార్ట్ కీ సెన్సార్ కీ తో అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యానెట్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. అలాగే సుజుకి క్రోమ్ గ్రిల్ కూడా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్రిల్ కూడా మంచి కండిషన్ లో అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకి ముందు హెడ్ లైట్స్ విషయానికి వస్తే దాదాపు 80 నుంచి 90% అయితే ఫ్రంట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ హెడ్ లైట్స్ అయితే దాదాపు 80 నుంచి 90% అయితే ఉన్నాయి. హెడ్ లైట్స్ విత్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే రావడం జరుగుతుందండి. డిఆర్ఎల్స్ కూడా దీనికి ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ డిఆర్ఎల్ విత్ ప్రొజెక్టర్ ల్యాంప్ తో హెడ్ లైట్ రావడం జరుగుతుంది. అలాగే బంపర్ కూడా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, బంపర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బంపర్ అనేది కామన్ గా పెయింట్ అయితే అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతకు మించి అయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ ఉండడం వల్ల ఎవరైతే ఓనర్స్ అయితే పెయింట్ అయితే కామన్ గా చేయించుకుంటూ ఉంటారు. బంపర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. కింద స్పాయిలర్ కూడా యాజ్ ఇస్ గా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. మనకి సైడ్ సిగ్నల్ లైట్స్ కూడా గమనించవచ్చండి. అలాగే బంపర్ లో చూసుకున్నట్లయితే కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా 100 కి 90% అయితే ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అలాగే వైపర్స్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. ఫ్రంట్ విండ్షీల్డ్ విషయానికి వస్తే విండ్షీల్డ్ కూడా కంపెనీ ఫిట్టెడ్ విండ్షీల్డ్ ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే విండ్షీల్డ్ మీద లేదు. ఎటువంటి గ్లాస్ అయితే బ్రేక్ అవడం కానీ అలాంటిది ఏం లేదండి. కంప్లీట్లీ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అలాగే సైడ్ ప్రొఫైల్ విషయానికి వద్దాం. ఫ్రెండ్స్, సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సైడ్ ఫెండర్స్ కూడా కంప్లీట్లీ జెన్యున్ కండిషన్ లో ఉన్నాయి. టైర్స్ చూడొచ్చు. ఫ్రెండ్స్, దగ్గరగా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. టైర్స్ కూడా దగ్గరగా చూడండి. దాదాపు 70% అయితే టైర్ కండిషన్ అయితే దగ్గర దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు. అలాయ్ వీల్స్ అయితే వెహికల్ రావడం జరుగుతుందండి, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అలాగే సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే డోర్స్ కూడా ఎటువంటి వర్క్ అయితే డోర్స్ మీద అయితే జరగలేదు. బాడీ లైన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. అలాగే పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC 3 పిల్లర్స్ కూడా కంప్లీట్ గా ఒరిజినల్ కండిషన్ లో ఉన్నాయి. ఎటువంటి వర్క్ అయితే జరగలేదండి, యాజ్ ఇట్ ఈస్ గా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎటువంటి టచ్అప్స్ కూడా డోర్ లకు అయితే పడలేదండి, కంప్లీట్ గా జెన్యున్ కండిషన్ లో అయితే డోర్స్ ఉన్నాయి. అలాగే ఇక వెహికల్ లోపలికి అయితే వెళ్ళి మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అండి, స్మార్ట్ కీ విత్ రిక్వెస్ట్ సెన్సార్ తో అయితే వెహికల్ రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ నుంచి లాక్ అండ్ లాక్ అనేది మనం పాకెట్ లో కీ పెట్టే లాక్ అండ్ లాక్ అయితే చేయవచ్చు. ఒకసారి ఫ్రంట్ డోర్ కూడా చూడొచ్చండి, డ్రైవర్ సైడ్ డోర్ కూడా దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తాను. కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్ కండిషన్ లో అయితే డోర్ అయితే ఉందండి.
అలాగే ఫోర్ పవర్ విండోస్ కంట్రోల్స్ అయితే చూడొచ్చు పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ ఉన్నాయి విత్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒకసారి గమనించొచ్చు ఫ్రెండ్స్ వెహికల్ తో పాటు వచ్చినటువంటి కంపెనీ స్టిక్కర్స్ కూడా లేబుల్స్ కూడా అలాగే ఉన్నాయి అంత నీట్ గా అయితే వెహికల్ అయితే కండిషన్ ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది సీట్ కోలా చూడొచ్చండి బాడీ కలర్ కి మ్యాచింగ్ గా సీట్ కవర్స్ కూడా కస్టమైజ్డ్ సీట్ కవర్స్ అయితే ఈ వెహికల్ కి అయితే ఉన్నాయండి చూడొచ్చు బ్రీజా బ్రాండింగ్ కూడా ఇక లోపలికి వెళ్లి చూపిస్తాను ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దామండి పుష్ స్టార్ట్ బటన్ తో అయితే వెహికల్ అయితే స్టార్ట్ ఆన్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఇంజన్ ఆన్ ఆఫ్ ఇంజన్ స్టార్ట్ చాలా సైలెంట్ గా అయితే ఇంజన్ స్టార్ట్ అవుతుందండి చాలా మంచిగా అయితే ఉంది ఇంజన్ ఫుల్ కండిషన్ లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గరగా చూపిస్తాను 68,719 కిలోమీటర్లు అండి 68,000 కంప్లీట్లీ గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి వెహికల్ అండి లీటర్ కి లోకల్ లోనే మనకి యావరేజ్ గా ట్రయల్ కెళ్ళే వెహికల్ కాబట్టి యావరేజ్ గా 18-20 లోకల్ లోనే మైలేజ్ అయితే వస్తుందండి స్టీరింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే స్టీరింగ్ అయితే ఉందండి స్టీరింగ్ మీద మనకి వాల్యూమ్ కంట్రోల్స్ గానీ క్రూజ్ కంట్రోల్స్ గానీ పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉన్నాయి అలాగే సుజుకి బ్రాండింగ్ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ కూడా అండి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఈ వెహికల్ కి అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే ఇక్కడ బ్లూటూత్ కంట్రోల్స్ కూడా గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ లో అయితే గేర్ బాక్స్ ఉందండి ఎటువంటి నాయిస్ అయితే గేర్ బాక్స్ లో లేదు చాలా స్మూత్ గా గేర్స్ పడుతున్నాయి ఆటో క్లైమేట్ ఏసీ ఫ్రెండ్స్ చూడొచ్చు ఆటో క్లైమేట్ ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది చాలా చీల్డ్ ఏసీ అండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏసీలో లేదు అలాగే టచ్ స్క్రీన్ ఆడియో వీడియో సిస్టమ్ అండి ఇది టచ్ స్క్రీన్ ఆడియో వీడియో సిస్టమ్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ లో ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే మనం ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా గమనించొచ్చు ఫ్రెండ్స్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మంచి స్టోరేజ్ తో అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది డాష్ బోర్డ్ లో కూడా మంచి స్టోరేజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి డాష్ బోర్డ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో ఉంది అలాగే డ్రైవర్ సైడ్ మనం సీట్ కవర్లు చూసుకున్నా గానీ ఫ్రంట్ సైడ్ సీట్ కవర్లు చూసుకున్నా గానీ దాదాపుగా 100-90% అయితే సీట్ కవర్లు ఉన్నాయి అలాగే రూఫ్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో అయితే రూఫ్ ఉందండి చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సైడ్ రో కూడా ఒకసారి సీట్స్ అవి చూపించే ప్రయత్నం చేస్తాను బ్యాక్ సైడ్ రో కూడా చూసుకున్నట్లయితే చాలా కన్వీనియంట్ గా 3 మెంబర్స్ అయితే చాలా కన్వీనియంట్ గా కూర్చునే సీటింగ్ కెపాసిటీ సీటింగ్ అయితే ఉంటుందండి ఈ వెహికల్ కి చూడొచ్చండి హెడ్ రెస్ట్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి వీర్ అండ్ టీర్ అయితే లేదు ఎక్కడ కూడా డామేజ్ అయితే లేదు సీట్ కవర్స్ కూడా దాదాపు 100-90% అయితే సీట్ కవర్స్ ఉన్నాయి లోపల నుంచి కూడా ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ అండి రియర్ సైడ్ టైర్ కూడా చూసుకున్నట్లయితే దాదాపు 60-70% అయితే రియర్ సైడ్ టైర్ ఉంది విత్ అలాయ్ వీల్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఒకసారి రియర్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్ రియర్ ప్రొఫైల్ కూడా చాలా అంటే రియర్ ప్రొఫైల్ కూడా చాలా అంటే చాలా క్లీన్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉందండి ముందుగా టెయిల్ లైట్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ టైల్ లైట్ కానీ రైట్ సైడ్ టైల్ లైట్ కానీ దాదాపు 100-90% అయితే టైల్ లైట్స్ ఉన్నాయండి టైల్ లైట్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలాగే డిక్కీ కూడా చూసుకున్నట్లయితే బూట్ కూడా చాలా జెన్యున్ కండిషన్లో ఉంది ఎటువంటి డెంట్స్ కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ లేవండి జెడ్ఏ ప్లస్ బ్రాండింగ్ ఒకసారి గమనించవచ్చు ఫ్రెండ్స్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి రియర్ సైడ్ ఈ వెహికల్కి బంపర్ కూడా రావడం జరుగుతుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి ఇది ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో బంపర్ కూడా రీసెంట్గా ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది విత్ రియర్ పార్కింగ్ సెన్సార్తో అయితే వెహికల్ అయితే రావడం జరుగుతుందండి ఒకసారి లోపల చూపించే ప్రయత్నం చేస్తాను బూట్ ఓపెన్ చేసి మంచి లగేజ్ స్పేస్ అయితే ఈ వెహికల్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాంపాక్ట్ ఎక్స్యూవీ సెగ్మెంట్లో మంచి లగేజ్ అయితే ఈ వెహికల్కి రావడం జరుగుతుంది అలాగే ఒకసారి స్టెప్నీ చూసుకున్నట్లయితే చూడొచ్చు దాదాపు 100-80% అయితే స్టెప్నీ టైర్ ఉందండి అలాగే జాగీపానా కూడా పర్ఫెక్ట్లీ మంచి కండిషన్లో అయితే ఉన్నవి ఆల్మోస్ట్ అన్యూజ్డ్ అని చెప్పొచ్చు అండి చాలా తక్కువగా యూజ్ అయినటువంటివి ఎక్కడ కూడా వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి కంప్లీట్లీ కంపెనీ పేస్టింగ్తో అయితే వెహికల్ అయితే ఉన్నదండి ఎటువంటి రస్ట్ అయితే లేదు సో ఇది ఫ్రెండ్స్ రియర్ సైడ్ ప్రొఫైల్ రియర్ మనకి గ్లాస్ కూడా కంపెనీ ఫిట్టెడ్ గ్లాస్ ఉంది రియర్ డిఫాగర్ విత్ వాషర్తో అయితే రావడం జరుగుతుంది అలాగే రూఫ్ కూడా చూసుకున్నట్లయితే డ్యూయల్ టోన్ రూఫ్ అండి ఈ వెహికల్కి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కంప్లీట్లీ స్క్రాచ్లెస్ కండిషన్లో రూఫ్ కూడా ఉందండి అలాగే సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ బాడీ లైనింగ్ డోర్స్ అన్నీ పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి ఎక్కడ కూడా ఎటువంటి టచ్అప్ అయితే జరగలేదు సైడ్ మిర్రర్స్ విత్ ఇండికేటర్స్
అలాగే ఇంజన్ విషయానికి వద్దామండి. ఇంజన్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా ఉంది. ఒకసారి ఇగ్నిషన్ కూడా ఆన్ చేసి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఆఫ్ కర్దు, ఒకసారి దగ్గరగా చూపిస్తానండి. ఇంజన్ కూడా చూడొచ్చండి. ఆప్రాన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి. ఎటువంటి వర్క్ అయితే జరగలేదు. కంప్లీట్లీ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. లెఫ్ట్ సైడ్ ఏప్రాన్ కానీ రైట్ సైడ్ ఏప్రాన్ కానీ గమనించవచ్చు. బాడీ లైనింగ్ కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. బ్యాటరీ అమ్రాన్ బ్యాటరీ ఉందండి. లెగ్స్ కూడా ఇంజన్ లెగ్స్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. ఇంజన్ చాలా మంచి కండిషన్లో ఉందండి. ఆన్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెహికల్ అయితే ఆన్ చేయడం జరిగింది. చాలా స్మూత్గా అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంజన్ హెడ్ మీద ఉన్నటువంటి లేబుల్స్ కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్ మీరు. యాజ్ ఇట్ ఈస్గా ఇదే గుర్తండి బండి ఒరిజినల్ కండిషన్లో ఉందని చెప్పడానికి. ఎక్కడ ఎటువంటి వర్క్ అయితే జరగలేదు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మారుతి సుజుకీ బ్రీజా 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. సింగిల్ ఓనర్ కారు, 68,000 తిరిగినటువంటి కారు. డీజిల్ వేరియంట్, మంచి మైలేజ్ ఇచ్చేటటువంటి కాంపాక్ట్ ఎస్యూవీగా ఈ కారు అయితే చెప్పుకోవచ్చు. మళ్ళొకసారి దీని ధర విషయానికి వద్దామండి. దీని ధర వచ్చేసి దీని ఓనర్ గారు చెప్తున్న ధర 695,000 దీని ధర అయితే చెప్తున్నారు. 6,90,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీంట్లో కూడా కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఉంది. ఆ ఫైనల్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి కింద మా నెంబర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పీవీ సింబునా వెహికల్స్ అండి. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ విజిట్ M&M కార్స్ ఫ్రెండ్స్. అలాగే మీరందరూ బాగుండాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మీ తమ్ముళ్ళ మోయిస్ అండ్ మున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.